కోల్కతా టీం వైఫల్యాలకు కెప్టెన్ దినేష్ కార్తికే కారణమా కార్తిక్ నిర్ణయాలే కొంపముంచుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడంతో దినేష్ కార్తిక్ పై ఫ్యాన్స్ మాజీ క్రికెటర్స్ మండిపడుతున్నారు కార్తిక్ ను కెప్టెన్ పదవి నుంచి తప్పించాలని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది కోల్కతా టీం వైఫల్యాలకు కార్తికే కారణమా బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా తడబడుతున్న దినేష్ కార్తిక్ కార్తిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఫ్యాన్స్ డిమాండ్ కోల్కతా జట్టు కెప్టెన్ దినేష్ కార్తిక్ పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అటు బ్యాటింగ్ సరిగ్గా చేయకపోగా కెప్టెన్ గాను ఘోరంగా విఫలమవుతున్నాడని అసహనానికి గురవుతున్నారు ఆ జట్టు సారధ్య బాధ్యతలను వేరే వాళ్ళకు అప్పగించాలని కోరుతున్నారు ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఆఖర్లో కోల్కతాను గెలిపించడానికి బ్యాట్స్మెన్ మోర్ఘన్ రాహుల్ త్రిపాఠి విశ్వ ప్రయత్నం చేశారు కానీ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు దీంతో కెప్టెన్ వైఫల్యం వల్లే కోల్కత్తా ఓడిపోయిందని కార్తిక్ సారథ్యంలో జట్టు ముందుకు వెళ్లడం కష్టమని అభిప్రాయపడుతున్నారు కోల్కత్తా కెప్టెన్ దినేష్ కార్తిక్ చేసిన తప్పులే పునరావృతం చేస్తున్నాడు బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా ఆశించిన ఫలితాలు చూపించలేకపోతున్నాడు జట్టులో ఒంటి చేత్తో మ్యాచ్ను తమవైపు తిప్పగల ప్రమాదకర బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది కారణం బ్యాటింగ్ ఆర్డర్లో సరైన ప్రణాళికలు లేకపోవడమే ఒక కెప్టెన్కు ఉండాల్సిన పరిణతి చూపించడం లేదు కార్తిక్ ఆడిన నాలుగు మ్యాచ్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు ఇలా బ్యాట్స్మెన్ గాను ముందుండి ఇన్నింగ్స్ నిర్మించాల్సిన కెప్టెన్ తడబడుతున్నాడు జట్టుకు అండగా ఉండాల్సిన సమయంలో అనవసర షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ చేరుతున్నాడు జట్టులో ఉన్న యువ క్రికెటర్లు చూపించిన సమయంనం కూడా పాటించలేక బ్యాట్స్మెన్గా తేలిపోతున్నాడు మరోవైపు బ్యాటింగ్ ఆర్డర్లో కార్తిక్ తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు అతని తర్వాత వచ్చే మోర్గన్ గత మూడు మ్యాచ్లోనూ మెరుపులు మెరిపించాడు అయినా మోర్గన్ను ముందు పంపించకుండా ఆఖర్లో బ్యాటింగ్ ఇవ్వడంతో అతడిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది గత మ్యాచ్ల్లోనూ మోర్గన్ ముందే వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో మరో ఎండ్లో చివరి వరకు పోరాటం చేసిన రాహుల్ త్రిపాఠి సైతం ఒకప్పటి ఓపెనర్ బ్యాట్స్మెన్ భారీ సిక్సర్లు బాధగల నైపుణ్యం ఉన్న ఆటగాడు అయితే త్రిపాఠిని ఇప్పటివరకు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా గుర్తించకపోవడం కార్తిక్లో స్పష్టంగా కనిపిస్తున్న లోపం ఇకనైనా కార్తిక్ ను కేవలం వికెట్ కీపింగ్ కు మాత్రమే పరిమితం చేయాలని అభిమానులు కోరుతున్నారు ఇంగ్లాండ్కు కప్ అందించిన మోర్గాన్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలంటున్నారు బ్యాటింగ్తో పాటు జట్టును ముందండి నడిపించడంలోనూ మోర్గాన్ అనుభవం జట్టుకు కలిసొచ్చే అంశమే మరి ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే